ఆర్టీసీ విలీనం స్థలాలను అమ్ముకోవడానికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు రాష్ట్రంలోని బస్సు డిపోల స్థలాలను ఇష్టారాజ్యంగా అమ్ముకునేందుకే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని కేబినెట్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి చేయాలని నిర్ణయించిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు ఆర్టీసీని విలీనం చేస్తే ఆ సంస్థ స్థలాలు పెట్రోల్ బంకులను అమ్ముకునేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంటుందని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలను విడుదల చేయాలని కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్కు మునుగోడు ఉప ఎన్నిక మహారాష్ట్ర రాజకీయంపై ఉన్న శ్రద్ధ మోరంచపల్లి వరద బాధితులపై లేదని విమర్శించారు వరంగల్లో వరదల్లో మోరంచపల్లి ప్రజలు ప్రాణాలు కోల్పోతే వెళ్ళని కేసీఆర్ తన అన్న కొడుకు ప్రమోషన్ కోసం మహారాష్ట్రకు వెళ్ళాడని తీవ్రంగా విమర్శించారు కేసీఆర్ ప్రత్యేక విమాన ఖర్చులతో మోరంచపల్లి వరద బాధితులకు మూడు నాలుగు రోజుల పాటు భోజనం పెట్టవచ్చన్నారు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలను నియోజకవర్గాల్లో మోహరించిన కేసీఆర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎందుకు అలా చేయడం లేదని రఘునందన్ రావు నిలదీశారు వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ఐదు వందల కోట్ల సహాయం ఏ మూలకు సరిపోదని రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టమే పదిహేను వందల కోట్ల మేర ఉంటుందని రఘునందన్ రావు అన్నారు వరద బాధితులకు అండగా బీజేపీ ఎమ్మెల్యేలు ఒక నెల వేతనం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు తొమ్మిదేళ్లలో పాతబస్తీలో ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు కూడా కాని మెట్రో అరవై వేల కోట్లతో రెండు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల మేర నాలుగేళ్లలో ఎలా సాధ్యమని మంత్రి కేటీఆర్ను నిలదీసిండు రఘునందన్ రావు నిన్న రఘునందన్ రావు చాలా విషయాలను బీజేపీ స్టేట్ ఆఫీసులో ప్రస్తావించినటువంటి వాటిని కూడా మీరు తొలి చూడొచ్చు చూడవచ్చు చాలా వరకు అంటే అసలు ఆర్టీసీ ఎందుకు విలీనం చేయాలనుకున్నాడు దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వరదల విషయంలో ఏం చేయబోతున్నారు అలాగే మెట్రో విషయంలో నిర్ణయం ఎందుకు తీసుకున్నారు వాటిపైన పూసగుచ్చినట్టుగా రఘునందన్ రావు అయితే వివరించిండు దానికి సంబంధించి వార్తను ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది ఇక